చట్టం ఎంత బలమైందంటే రెవెన్యూ చట్టాలు మారలే అమెండ్మెంట్ కూడా చేయలే ఇప్పటి వరకు ఇదంతా జరుగుతున్నదంతా కూడా పైపైన ఇదంతా ఏంటి పోలీసులను పెట్టుకోవడం అమ్ముకోవడం ఇవన్నీ ఎట్లా ఉన్నాయి కోకపేటలో ఏ విధంగా అమ్మిండు ఒకప్పుడు కోకపేట భూములు కూడా అసైన్మెంట్ భూములే కోకపేట భూములు కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ హయాంలో పేదవాళ్లకు 60 60 గదాలు పట్టాలు ఇచ్చిన భూములే అంటే ఇది ఇవి ఏ విధంగానైతే ట్రాన్స్ఫర్స్ అయినాయో ఇవి చెల్లవు మేము చాలా అధ్యయనం చేసినాం ఎక్స్పర్ట్స్ తో మాట్లాడినాం అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ సమిష్టి రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ చాలా బలంగా ఉండింది నెంబర్ 1 నెంబర్ 2 రెవెన్యూ చట్టంలో ఎప్పటికప్పుడు అవసరం వస్తే ఒకటే ఒకసారి అమెండ్మెంట్ చేసినాం ఎప్పుడంటే అసైన్మెంట్ భూములు ఇప్పుడు నేను ఇక్కడ మొదలు నేను చెప్పడం మర్చిపోయినా ఈ రోజు ఏమవుతుంది పేదరికం ఒకటి రెండవది వాళ్ళకు ఆర్థిక అవసరాలు దళితులకు ఈ పేదరికం వల్ల ఒక రకంగా అవతల ఉన్నోడు దాన్ని ఆసరాగా చేసుకొని వీళ్ళ భూములు లాక్కుంటుంటే అయితే డబ్బు అవసరం ఉంది పాపం ఆనాడు ఇందిరాగాంధీ గారు మళ్ళీ ఇది గనుక అమ్ముకోవడానికి ఏపైన చట్టంలో అవకాశం ఇస్తే మళ్ళీ భూస్వాములు ఉంటారనే ఆలోచన ఆమె దూర ఆలోచనతో అది పెట్టలే కానీ కాంగ్రెస్ పార్టీ ఒక సందర్భంలో రెవెన్యూ చట్టంలో చిన్న మార్పు చేసినాం ఎవరైనా అసైన్మెంట్ భూమి అవతల ఒక రైతు కొంటే అతనికి 3.5 నుంచి 4 ఎకరాలు ఉన్న అతను కొంటేనే అది ట్రాన్స్ఫర్ అవుతుంది లేకపోతే కాదు అందువల్ల అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రెవెన్యూ చట్టంలో మార్పు లేదు కేసీఆర్ గారు ఎన్ని శాసనసభ సమావేశాలు పట్టినా అది అమెండ్మెంట్ చేయడం కానీ చట్టం దేవడం కానీ ఆయన దగ్గర లేదు అందుకే యూపీఏ ప్రభుత్వం చాలా స్పష్టంగా రాబోయే రోజులలో ఆన్లైన్ చేయడానికి డిజిటలైజ్ చేయడానికి దేశంలో ఉన్న అందరికీ కూడా సర్వే చేయడానికి డబ్బులు ఇచ్చింది టైటిల్ గ్యారంటీ చట్టం లేకుండా ఇవన్నీ జరిగిన వ్యవహారాలన్నీ కూడా చివరికి దీనికి చట్టబద్ధత ఉండదు రెండు విషయాలు స్పష్టంగా జరగాలి మొత్తం రాష్ట్రమంతా సర్వే జరగాలి టైటిల్ గ్యారంటీ చట్టం అసెంబ్లీలో తీసుకురావాలి ఈ రెండూ జరగలేదు కాబట్టి ఇది కేసీఆర్ చేసిన ఎన్ని కూడా చట్ట ప్రకారంగా చెల్లవు మొన్న కోట్ల ఉంది ఈ భూమి పర్టికులర్గా 282 ఎకరాల భూమికి దళితులే హైకోర్టుకు వెళ్లి తెచ్చుకున్నారు హైకోర్టు అన్నది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది అసైన్మెంట్ భూములు ప్రభుత్వ భూములని గుద్దుకోవడానికి ఆర్డీఓ నోటీస్ ఇస్తే ఆర్డీఓకు ఫైన్ కూడా వేసింది ఆ విధంగా కోర్టులో ఉన్న సమయంలో ఇది నిన్న వేలం వేశారు అందుకే నేను అంటున్నా స్పష్టంగా ఆ శాఖను నిర్వహిస్తున్న మంత్రి గారు నేరస్తుడైతాడు ఈ భూముల రికార్డుల ప్రక్షాళన పేరుతో వ్యవహారం చేసిన ముఖ్యమంత్రి గారి దగ్గర రెవెన్యూ వ్యవస్థ ఉంది రెవెన్యూ శాఖ ఉంది కాబట్టి ఆయన కూడా నేరస్తుడైతాడు ముఖ్యంగా రెండు దినాలు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలలో కేటీఆర్ గారి ప్రగడబాలు తలసరి ఆదాయం భారతదేశంలోనే తెలంగాణలో అత్యధిక ధనిక రాష్ట్రమని గొప్పలు చెప్పుకుంటున్నటువంటి సందర్భం మనం చూసినాం మరి ఇంత ధనిక రాష్ట్రంలో ఈరోజు ఈ అసైన్మెంట్ భూములు అమ్ముకొని పరిపాలన సాగించాల్సిన అవసరం ఏమొచ్చిందో అర్థం కావట్లేదు రెండోది ఈ కొనుగోళ్లు ముఖ్యంగా కోకాపేట మోకిల నిన్న గుద్వేలు ఇవన్నీ కొనుగోళ్లు చూస్తే కూడా మాకు ఒక డౌట్ వస్తుంది ఈ కొనే వాళ్ళందరూ కూడా గతంలో ప్రభుత్వం ద్వారా లబ్ధి చెంది మేజర్ బిల్డర్స్ అంటే వీళ్ళందరికీ కూడా మీ అందరికి తెలిసిందే కోకాపేటలో ఒక ఎకరంలో గతంలో కాంగ్రెస్ హయాంలో లక్ష లక్షన్నర కంటే ఎక్కువ కట్టనికే లేకుండే పరిమితులు కోకాపేటలో 450,000 పైచిల్కి ఒక ఎకరంలో కట్టడానికి పర్మిషన్లు ఇచ్చినటువంటి పరిస్థితి మన
తెలంగాణ ప్రభుత్వానికి ఉంది, అది ఇంతకుముందు లేకుండే. అంటే అంత పర్మిషన్స్ ఇచ్చి ఒక్కొక్క ఎకరాన్ని అన్ని కోట్లకు పడగెళ్ళటానికి ఒక్కొక్క ఎకరం విలువలు, ఈ పర్మిషన్లు ఇవ్వడం వల్లనే ఇది ఈ పరిస్థితి వచ్చింది. మీ అందరికీ తెలిసిందే ఈ 111 జీవో వెనుక కూడా కుట్రైందంటే, 111 జీవోలో ఉన్నటువంటి భూములు, ఏదైతే గండిపేట చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్నటువంటి భూములు అన్ని కూడా గతంలో రైతుల చేతిలో ఉండేవి. ఈ 450,000 ఎస్ఎఫ్టీ కట్టే పర్మిషన్లు వచ్చిన తర్వాతనే కోకాపేట భూములు 40 కోట్లు 50 కోట్లకు గతంలో అమ్మకాలు జరిగినాయి. మొన్నటికి మొన్న వీళ్ళు కోకాపేట ఆక్షన్ పెట్టి 100 కోట్లకు అమ్మారు. అసలు ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని చూస్తే ఒక డౌట్ ఏంటంటే, ఈ రొటేషన్ ఆఫ్ మనీ జరుగుతున్నట్టుంది. ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఒక పక్కన ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ మన రాష్ట్రం ఆర్థికంగా చాలా గొప్పగా ఎదిగిందనే ఒక ప్రూవ్ చేయడానికి వీళ్ళ సొంత మనుషులు ఎవరైతే బిల్డర్లుగా ఉండి లబ్ధి చెందిరో గత 9 ఏళ్ల తెలంగాణ పరిపాలనలో, వాళ్లతోటే ఈ అమ్మకాలు కొనుగోలు చేయించి ఈ 111 జీవోని ఎత్తే ప్రయత్నం చేసుకుంటూ, ఈ 111 జీవోలో కూడా ఇదే బిల్డర్లు, ఇదే వీళ్ళ మిత్రులు, వీళ్ళ బంధువులు ఎవరు, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, సంతోష్ రావు గారికి, వీళ్ళకే ఉన్నాయి భూములు అక్కడ. ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఆర్టిఫిషియల్ గా బూస్టప్ చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ భారతదేశం మొత్తంలో కూడా తెలంగాణ ధనిక రాష్ట్రం అని ఇక్కడ 100 కోట్లకు భూమి అమ్ముడుపోయిందనే చూపేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టు మాకు డౌట్ ఉంది. రెండోది, కోదండ్ రెడ్డి గారు చెప్పినట్టు అయ్యా కొడుకులు తెలంగాణ రాకముందు మాకు ఏ పదవులు వద్దు, మేము కాపల కుక్కలు లెక్కుంటామని చెప్పి ఈయన ప్లేకార్డులు పట్టుకొని ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో భూములు అమ్మొద్దు, ఏం గవర్నమెంట్ భూములు అమ్మొద్దు అని తిరిగినటువంటి కేటీఆర్ గారు బాజాప్త 24 లక్షల ఎకరాల భూములను, అంటే ఈ రోజు మా భయం ఏంటంటే ఇది ఇక్కడికి ఆగుద్దా, ఇంకెక్కడెక్కడికి వీళ్ళు వ్యాప్తి చెందుతారు, అసలు ఎవరైనా పేదోళ్ళకు భూములు మిగిలిస్తారా? ఎందుకంటే అన్నయ్య చెప్పినట్టు ఇప్పుడు వాళ్ళ దగ్గర 9 లక్షలు కొని పక్కన 90 లక్షలకు అమ్ముతున్నారు అంటే ఏం వ్యాపారం నడుస్తుంది? బంగారు తెలంగాణ, తెలంగాణ తెచ్చుకొని దళితులు, అట్టడుగు వర్గాలు ఉండడానికి సదుపాయాలు, వ్యవసాయం చేస్తాం కావాల్సినటువంటి ఈ భూములే ఇవాళ అమ్మకానికి గురైతే రేపు వీళ్ళ పరిస్థితి ఏంది? సో నేను ఒకటే చెప్తున్నాను, ఎందుకంటే అన్న క్లియర్ గా చెప్పిండు అసైన్మెంట్ భూముల సంగతి ఏంది, దాని గతంలో దాని పరిస్థితి ఏంది, ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఏంది అనేది. నేను ఒక్కటే చెప్తున్నాను, ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ ఈ రోజు జరుగుతున్న అన్ని అవకతవకల్ని ప్రజలు గమనించాలి. ఎన్నికలు 2 నెలల ముందు ఏమేమి జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి, వీళ్ళ ఉద్దేశం ఏంది? కేవలం ఎన్నికలు తప్ప వాళ్ళ మైండ్ లో ఏ ఆలోచన లేదు. పథకాలు ఏదైతే జరగని వీలుగానన్న పథకాలను కూడా గతంలో కేసీఆర్ గారు ఆర్టీసీ విలీనమే వీలుగాదన్న వాళ్ళు కూడా విలీనాన్ని ఒప్పుకుర్రు. దాన్ని మా ఒక్కటే విన్నపం, ఏది చేసినా ఎస్పెషల్లీ పథకాల గురించి ఏది చేసినా ఎన్నికల ముందే అన్ని నిబద్ధతగా చేసి లబ్ధిదారులందరికీ అందజేసేటట్టు చేయాలి. సో రెండోది, ఈ భూముల అమ్మకాల వెనుక ఉన్న కుట్ర ఏందో మీరందరూ తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇది నిజంగా ఎంత గాడి తప్పిపోయిందంటే, కాంగ్రెస్ పార్టీ హయాంలో నేను హుడా చైర్మన్ గా ఉంటి కాబట్టి అథెంటిక్ గా చెప్తున్నా, ఆ రోజులలో మేం పెట్టిన నిబంధనలు ఏమిటంటే ఎక్కడ కూడా పట్టణీకరణ ఎక్కువ రావద్దు, పల్లెలు అభివృద్ధి కావాలి, పట్టణంలో వనరులు సరిగ్గా ఉండాలనే అభిప్రాయంతో మేము ఆనాడు పెట్టింది. ఎక్కడ కూడా 5 అంతస్తుల కంటే పైన కట్టడానికి లేదు అనేది కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఎక్స్పర్ట్స్ తో నిర్ణయం తీసుకున్నది. రెండవది, మేము ఆ రోజు పాలసీలో ఏమిటంటే శాటిలైట్ టౌన్షిప్స్ హైదరాబాద్కు చుట్టుపక్కల ఔటర్ రింగ్ రోడ్కు చుట్టుపక్కల కనుక కడితే వాళ్ళకి ట్రాన్స్పోర్టు, అక్కడ ప్రాథమిక విద్య, ప్రాథమిక వైద్యం, ఈ 3 అవసరాలు కనుక తీరితే హైదరాబాద్కు రారు, వాళ్ళకి అన్ని వసతులు ఉంటాయి అనేది కాంగ్రెస్ పార్టీ పాలసీ. కానీ ఇందాక కిరణ్ చెప్తున్నట్టుగా ఏమైంది మొన్న, 100 కోట్ల ఎకరానికి అమ్మిన భూమిలో ఏం చెప్పిందట, నేను అథెంటిక్ గా చెప్తున్నా, ఆఫీసర్లు చెప్పిన మాట. ఇప్పుడు ఎఫ్ఎస్ఐ లిమిట్ లేదు, ఎంతైనా కట్టుకోండి, ఎన్ని అంతస్తులైనా కట్టుకోండి అని చెప్పాడు. అంటే ఎట్లా దారుణంగా ఉంది అని అంటే, ఇవన్నీ అన్న తర్వాత ఇక్కడ ఎయిర్పోర్ట్ ఏ మన ఫ్లైట్ ఏ మార్గం నుంచి అయితే పోతుందో, ఏ మార్గం నుంచి కిందికి దిగుతో ల్యాండ్ అవుతుందో ఆ ప్రాంతాలను గుర్తించబడ్డాయి. అక్కడ బహుళ అంతస్తులు బిల్డింగ్లు ఉండొద్దు,
అయితే ఇక్కడ నిన్న చేయింది చేసిండ్రు అయిపోయింది. నిన్న ఎయిర్పోర్ట్ అథారిటీ వారు అబ్జెక్షన్ పెట్టిండ్రు, ఇప్పుడు కుత్క పెట్టుకుంటున్నారు వాళ్ళు. సో ఇట్లాంటివన్నీ కూడా అక్రమంగా అంటే కేటీఆర్ కేంది అన్నిటిలో భాగస్వామి, మల్టీనేషనల్ కంపెనీలలో ఆయన భాగస్వామి, రియల్ ఎస్టేట్లో భాగస్వామి, సారాలో భాగస్వాములు, మైనింగ్లో భాగస్వాములు, అక్కడ ఆయన నియోజకవర్గంలో అక్రమ ఇసుకలో దండ భాగస్వాములు, దేంట్లో లేరు వీరు. అందుకే ఇది నిజంగా ఈరోజు ఈ 9 సంవత్సరాల పరిపాలనలో పూర్తిగా గాడి తప్పి భూముల మీద వీళ్ళు కన్నేసిండ్రు, అన్ని భూములు కాజేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక పాలసీ ప్రకారంగా తెచ్చిన భూముల పంపకం కానీ వాళ్లకు పేదలకిచ్చే స్కీములు కానీ ఎట్టి పరిస్థితుల్లో మేము కొనసాగించడమే కాకుండా ఈ 2-3 మాసాలలో కూడా ఒక్కడుగు ముందుకు వేయకుండా న్యాయపరంగా పోరాటం చేసి రైతుల పక్కన నిలబడతాం.